ఫ్రెండ్స్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో ఇప్పుడున్న ఆఫర్స్ గురించి డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ డబ్బు ఆదా చేసుకోండి అని క్యాప్షన్ అయితే మెన్షన్ చేశారు. అలాగే ఏవైతే ఇక్కడ మనకి 229 అయినా కానీ, 188 అలాగే 172 ఇవి డెనామినేషన్లు కావు, అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. మీరు 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్కి రీఛార్జ్ చేసుకుంటే అని మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి ఏపీ రీజనల్ ప్యాక్ అని ఉంటుంది. 1 మంత్కి 249, 6 మంత్కి 1367, 12 మంత్స్కి 2739 రూపీస్ అవుతుంది. 1 మంత్ ప్యాక్ అయితే ఆటోమేటిక్ యాక్టివేషన్ అయితే కాదు. మీరు ఆల్రెడీ 249 రీఛార్జ్ చేస్తుంటే ఆ ప్యాక్ కంటిన్యూ అవుతుంది. మీకు ఏ అమౌంట్ ఉన్నా కానీ, వేరే ప్యాక్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా అయితే 249 యాక్టివేట్ కాదు, మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 6 మంత్కి అయితే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి లాక్ అవుతుంది. 6 మంత్కైనా 12 మంత్స్కైనా కానీ యాక్టివ్ కస్టమర్స్ అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇన్యాక్టివ్ కస్టమర్స్ అయినా కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్యాక్ అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కస్టమర్స్కి మాత్రమే ఈ ప్యాక్ వర్తిస్తుంది. పోస్టర్లో ఉన్న అన్ని ప్యాక్స్లో అన్ని తెలుగు ఛానల్స్ అవైలబుల్ ఉంటుంది. అదర్ స్టేట్ కస్టమర్స్ తెలుగు ఛానల్స్ యూజ్ చేయాలంటే 6 మంత్కి తెలుగు సూపర్ స్టార్ హిందీ ప్యాక్ అని ఉంటుంది, 1427 రూపీస్ అవుతుంది. ఇది కూడా డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా, 6 మంత్ ప్యాక్ అది. 15 రోజులు డియాక్టివేటెడ్ చందాదారులకి 1 మంత్కి 238 డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది, మీరు ఈ అమౌంట్ రీఛార్జ్ చేస్తే. అలాగే 3 మంత్స్కి కూడా 564 డైరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్ లాక్ అవుతుంది ప్యాక్. 6 మంత్కి 1128 రూపీస్ ఆటోమేటిక్ యాక్టివేషన్ అయ్యి 6 మంత్కి లాక్ అవుతుంది. ఏవైతే ఆటోమేటిక్ ప్యాక్లు లాక్ అవుతాయో ఆ ప్యాకేజ్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా అడిషనల్ వ్యాస్ సర్వీసులు కానీ, ఎక్స్ట్రా ఛానల్స్ కానీ కంపెనీ వాళ్ళు వ్యాస్ సర్వీసులు యాక్టివేట్ చేస్తుంటే మనకి ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. ప్యాక్ లాక్ అవటం వల్ల ప్యాక్ వ్యాలిడిటీ ఉన్న అన్ని రోజులు మనకి ఛానల్స్ అయితే వస్తాయి. 30 రోజులు డియాక్టివేటెడ్ చందాదారులకి 1 మంత్కి 218 రూపీస్ ఆటోమేటిక్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్ లాక్ అవుతుంది. అలాగే 6 మంత్కి కూడా ఆటోమేటిక్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్ లాక్ అవుతుంది, 1027 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. హెచ్డి ప్యాక్ విషయానికి వస్తే 2148 రూపీస్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాక్లో అన్ని తెలుగు ఛానల్స్ అవైలబుల్ ఉంటాయి. అవైలబుల్ ఉన్న తెలుగు హెచ్డి ఛానల్స్లో ఈటీవీ హెచ్డి మాత్రం ఈ ప్యాక్లో రాదు, ఈటీవీ ఎస్డిలో వస్తుంది, నార్మల్లో వస్తుంది. 2148 రూపీస్ డైరెక్ట్గా రీఛార్జ్ చేస్తే ప్యాక్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్ లాక్ అవుతుంది. డినామినేషన్స్ కరెక్ట్గా రీఛార్జ్ చేయండి, ఆటోమేటిక్ ప్యాకేజ్ అయితే యాక్టివేట్ అవుతుంది. సస్పెండెడ్ కస్టమర్స్కి 15 రూపీస్ అయితే సర్వీస్ ఛార్జ్ చేస్తారు. అయితే మీరు ఈ విధంగా 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్ రీఛార్జ్ చేయటం వల్ల ప్యాక్ ఆటోమేటిక్ యాక్టివేట్ అవుతుంది. అలాంటప్పుడు -50 ఉన్నా కానీ మనకి ఛానల్స్ అయితే స్టార్ట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎక్స్ట్రా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్ రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు అడిషనల్ ఎస్డి ప్యాక్ ఉన్నా కానీ మీరు హెచ్డి ఛానల్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏ ఛానల్స్ అయినా, బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ అయినా, అలా కాటి ఛానల్స్ అయినా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.